తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చక్క రమేష్ ఆధ్వర్యంలో చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద సీపీఎం కాంపౌండ్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి మరియు స్వాతంత్ర సమరయోధులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్మిరెడ్డి మానకొండయ్య, కాకినాడ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుసర్లపొడి రమణరాజు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములకి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుగుణంగా తెలుగు వారందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల్ని ఈ రోజు తెలుగు వారందరూ కూడా స్మరించుకోవాలన్నారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. మన మన జన్మభూమిని మన తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అట్లాగే మన జన్మభూమి కోసం మరి అసువులు బాసినటువంటి త్యాగదండ్రులు మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి వర్ధంతుల్ని జయంతుల్ని ఒక పండుగల్లాగా జరుపుకునేటువంటి జనరేషన్ ఈ రాబోయేటువంటి కాలంలో రావాలి. ఈ కార్యక్రమానికి చక్క రమేష్ గారు కాకినాడ నగరంలో ఆజుడు కావడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రతి యువత కూడా దీన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని మహిళల్ని గౌరవించుకునే కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీలో సూర్యనారాయణపురం మండల అధ్యక్షులు చక్క రమేష్ నాయకత్వంలో ఈరోజు జాతి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన ఎవరైతే గుర్తొస్తారో మన పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, అదేవిధంగా మరొక దేశ యుగ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి వర్ధంతి కూడా ఈరోజే. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులని జాతీయ స్థాయిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన పొట్టి శ్రీరాములు గారి యొక్క ఖ్యాతిని, వారి యొక్క పోరాట పటిమని, వారు సాధించిన విజయాలని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఈనాటి తరం యువత ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల జోలికి వెళ్ళినట్లయితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ కానీ, మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానీ ఇద్దరు కూడా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. వారి ఇద్దరికి గుణపాఠం చెప్పే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా కాకినాడ నగరంలో చూసినట్లయితే గత ప్రభుత్వం అవినీతి కంటే ఈ ప్రభుత్వం అవినీతి ఇంకా ఎక్కువగా ఉంది. ఏదైతే మనకి వారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆయుధం ఏదైతే ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం రావడానికి కావాల్సినటువంటి ఉద్యమ స్వరూపం, ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, అవినీతి లేనటువంటి ప్రభుత్వాలు తీసుకురావాలి, అవినీతి లేనటువంటి అభివృద్ధి కావాలనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ ద్వారా కోరుతున్నాను. ధన్యవాదాలు.